ఫీల్డ్ బట్టి కానీ ఒక బింద బియ్యం కూడా మీకు సప్లై చేయాలి. పప్పు లేదు, నూనె లేదు, బియ్యం ఏమో లేదు, కొద్దిగా ఆందోళనలో ఉన్నారు. మీ విఆర్ఓని పంపించి ఇమీడియట్లీ కొద్దిగా డిస్పాచ్ అయ్యే మార్గాన్ని అన్వేషించాలి. ఈమె పంచాయతీ వార్డు మెంబర్స్ ఈ వరద ప్రమాదాలు చేయకపోతే ఈమె స్తంభం చేసిన వాళ్ళు మీరు గవర్నమెంట్ పంపించారు రిపోర్ట్ రాసి ఎక్స్రే తీసి మీకు ఇమీడియట్లీ ఏడు హాస్పిటల్ పంపించి సిమెంట్ కట్ పడుతుందా సర్జరీ పడుతుందా అనేది కూడా మీ మెడికల్ డిపార్ట్మెంట్ కి ఎండర్స్మెంట్ చేయండి. మీకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మరి లేదు. ఇంకొకటి సార్, జోజి గారు అమ్మనుకుడు అమ్మాయి పేరు భద్రమ్మ. సరే భద్రమ్మ, ఈమెకి బియ్యం పోయలేదట, కొంతమంది పోసారట, ఇంకా 10 కుటుంబాలు పోయలేదట. కొద్దిగా విఆర్ఓ చెప్పి ఆడ కూడా ఒక అందుబాటులోకి వచ్చేదాకా చూసి పెట్టండి. ఇంకా ఇప్పుడు మాకు రేపు మేము 8,000 పాల ప్యాకెట్లు తెస్తున్నాం. ఇప్పుడు ఏమైతే మీ మండలంలో బోర్డు సహాయంతో వెళ్ళే విలేజెస్ ఉన్నాయో దాంట్లో మా వాళ్ళు ఒకటి మీరు క్యారీ చేయాలి. ఆ పాల ప్యాకెట్లు తీసుకువెళ్ళి మేము పంచుకుంటాం వాళ్ళకి. కనీసం వాళ్ళు ఎంతమంది ఏ విధంగా ఎట్లా సురక్షితంగా ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడానికి మమ్మల్ని బోర్డు తెచ్చుకోమన్నా మీరు పర్మిషన్ ఇస్తారని బోర్డు తీపిచ్చేస్తారా? లేదు, మీ బోర్డు మమ్మల్ని తెచ్చుకెళ్తానంటే కూడా ఇబ్బంది లేదు. మేము అందరం ఏమి రావు, ఈయన వస్తాడు లోకల్ పర్సన్ కాబట్టి. మీరు ఫైవ్ ఆఫీసర్తో మాట్లాడతారా, మీరు రిటర్న్ తీసుకుంటారా? ఇప్పుడు ఎంతసేపులో చెప్తారు, మరి బోర్డు రావాలంటే మాకు లారీ రావాలి కదా. సాయంత్రంలో మిమ్మల్ని డిమోనలైజ్ చేద్దామని కాదు, కానీ ఇంకా స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పడిపోయినట్లని గొడవ పడిపోయినట్టు సింగల్ పర్సన్కి వాటర్ వస్తే ఇచ్చేటప్పుడు, అవి కాకుండా గొడవ పడిపోతే వేరే ఇవ్వాలి, ఇల్లు పడిపోతే 100,000 ఇవ్వాలి, మైదాన ప్రాంతం అయితే 90,000 ఇవ్వాలి. అది మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ ఉంది, జీవో నెంబర్ 15 నా దగ్గర ఉంది, మీకు కావాలంటే కాపీ ఇస్తాను. ఇవన్నీ కూడా ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలి. మేము అధికారం ఉన్నా లేకపోయినా గత 40 ఏళ్లుగా ఈ పార్టీ యొక్క సిద్ధాంతం ప్రజల కోసం పోరాడటం, మేము రాజకీయంగా మేము ఏదో చేస్తామని అనుకోని మా బాధ్యత సార్ అడగటం అందుకట్టడం. ఈ మండలం వచ్చి 15 పంచాయతీలు దాకా ఉన్నాయి. హ్యాబిటేషన్స్ తో కలిపి సుమారుగా 25 నుంచి 30 గ్రామాలు ఇంకా ముంపు బారిలోనే ఉన్నాయి. జనజీవన స్రవంతిలోకి వాళ్ళు రావటం కానీ మనం పోవటం కానీ జరగటం లేదు. కానీ అధికారులు బోటు సహాయంతో వెళ్ళాము, అంతా కొండల మీద గుట్ల మీద సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు మేము కలగజేస్తున్నామని చెబుతున్నారు. సెల్ ఫోన్ సౌకర్యం కూడా లేకపోవడంతో, కరెంటు లేకపోవడంతో మరి అక్కడి నుంచి కమ్యూనికేషన్ ఏమీ లేదు. రేపొద్దున తహసీల్దార్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేశాం, మీరు బోటు పర్మిషన్ ఇస్తే మేము బోటు తీసుకొచ్చి మా పార్టీ తరఫున మేము వెళ్లి వాళ్ళందరినీ కూడా పరామర్శ చేసి ఆ కుటుంబాలను ఆదుకుంటాం. లేదు, మీరు బోర్డు పర్మిషన్ ఇవ్వకపోతే మీ బోర్డులోనే మా మనిషిని ఒక అతను తీసుకుని వెళ్లి వాళ్ళందరితో కూడా మాట్లాడిచ్చేటువంటి ఏర్పాటుని చేయమని చెప్పి అడిగాం. పై అధికారుల దృష్టికి తీసుకుని తప్పనిసరిగా ఏర్పాటుని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ గోదావరి వరదల వలన కుక్కునూరు వేలేరుపాడు మరి పూర్తిగా నష్టపోయింది. తినటానికి ఉండి ఉండటానికి ఉండి అన్ని వసతులు ఉండి ఈనాడు ఈ రెండు మండలాల్లో ప్రజలు ఒక అనాథల మాదిరిగా బిచ్చమెత్తుకునే వాళ్ళ కంటే హీనంగా మరి వాళ్ళు బ్రతుకుతున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క చేతగానితనం, నిర్లక్ష్యం. చేయాలనేటువంటి దృక్పథంతో చేయకోకుండా నాంచవేత ధోరణితో ఇవాళకి 7 రోజులు 8 రోజులు అయితే ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో బియ్యము మంచి నూనె పప్పు కనీసం తినటానికి తినే తిండిని కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. మేము తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే మరి ల్యాబ్సెస్ ఉన్నాయో ఆ ల్యాబ్సెస్ అన్నింటినీ కూడా పబ్లిక్ లో తిరిగి మా నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం
ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత తప్పనిసరిగా ఎవరికైతే అందలేదో ఎవరికైతే నష్టపోయున్నారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే వరకు కూడా మరి పేదల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.